నేను దిల్రాజు గారికి సరిగమ పదనిసల్లో మా అనే స్వరాన్ని డెడికేట్ చేస్తాను. మా అంటే మనీ. ఓ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ సార్. ఆశీష్, ఆశీష్కి స్వరం డెడికేట్ చేయను కానీ సాహిత్యాన్ని డెడికేట్ చేస్తాను. ఓకే, ఎందుకంటే నేను సాని సాలాగా షాని శాలాగా షాని శాలాగా పలికే తెలుగు వాళ్ళు అంటే నాకు కొంచెం ఎక్కువగా ఇష్టం. బట్ నేను ఇక్కడ తెలుగు రాని వాటిలాగా బిహేవ్ చేయదలుచుకున్నా. ఆశీష్, ఈ సినిమా చక్కటి విజయం సాధించాలని ఆశిస్తున్నాను. వావ్, వర్డ్ ప్లే అంటే కీరవాణి గారి తర్వాతే. వైష్ణవి సార్, వైష్ణవి నాగదేవత. వైష్ణవి ఇది ఏంటి, ఇది ఏంటి, లవ్ మీ ఇఫ్ యూ డేర్ తో చాలా చక్కగా నీ నీ నటన పటిమ చూపించావు. సో కిల్ మీ ఇఫ్ యూ లవ్ లో ఇంకా నీ విశ్వరూపం చూపిస్తావని దానికి నేనే మ్యూజిక్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఇది ఇదేదో కొత్త న్యూస్ లాగా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది. ఓకే, మేము వెయిట్ చేస్తూ ఉంటాం సార్ ఆ కబురు కోసం. ఎనీవే, సో సార్, ఎందుకంటే నువ్వు అందులో ఇంకొక పాట పాడుతున్నావు కాబట్టి. ఓ ఎస్, సో కీరవాణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సరిగమలు అన్నారు కాబట్టి సరిగమ పదనిసలు తెలియని సంగీత దర్శకుడు ఉంటాడేమో కానీ నాన్ లీనియర్ నేరేషన్ అంటే తెలియనటువంటి డైరెక్టర్ ఉండడు. అటువంటిది అరుణ్ భీమరపు ఈ సినిమాలో నాన్ లీనియర్ నేరేషన్కి ఒక కొత్త నిర్వచనం చాలా డీప్గా వెళ్ళిపోయాడు. సో ఈ సినిమాని ముఖ్యంగా మా చిన్నాన్నగారు విజయేంద్ర ప్రసాద్ గారు, మా మిత్రులు డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు వాళ్ళిద్దరూ చూసి వాళ్ళు నాకు ఫోన్ చేసి వాళ్ళ మనోభావాలు నాకు చెప్తారని నేను ఆశిస్తున్నాను. నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే ఒక కొత్త ప్రయోగానికి తెరతీశాడు ఇందులో అరుణ్. అరుణ్, నువ్వు నాగా కుర్చీలో కూర్చుంటే నేను అక్కడ నా కుర్చీలో నేను కూర్చుంటే నువ్వు కింద కూర్చోవడం అర్థం ఏంటంటే అదేదో నీకు చాలా భక్తి వినయం ఎక్కువని కాదు. ఎప్పుడైతే నీకు మీకు నచ్చినట్టు మేము చేయట్లేదు కాళ్ళు పట్టుకుని లాగేయడానికి వీలుగా కూర్చున్నావు తెలుసు నాకు. బట్ ఎనీవే, ఆల్ ద బెస్ట్ అరుణ్. నాగా, అరుణ్, మీతో జర్నీ సినిమా పక్కన పెడితే ఆ జర్నీ అనేది చాలా ఎంజాయ్ చేసిన జర్నీ అది. ఇందాక అరుణ్ లాంగ్ స్పీచ్లో పసలపూడి గారు వంశీ గారి కథలు గుర్తొచ్చినాయి. ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ అవన్నీ మిస్ అవుతున్నామని చెప్తే నేను కూడా అవన్నీ మిస్ అవుతున్నాను. బట్ మన మన డిస్కషన్లో మెయిన్ పార్ట్ ఏంటంటే రాజుగారు ఏరి, సరే రాజుగారు లేకుండా ఉంటాను బెటర్ ఇక్కడ, వీళ్ళు అది బాగోలేదండి ఇలా చేయండి ఇది బాగుంది అలా చేయండి అనే ఆ డిస్కషన్స్లో ఏమయ్యా నువ్వేమో నాగార్జున, అర్జునుడేమో బాణాలతో నన్ను కొడుతున్నాడు, నువ్వేంటి అరుణ్ భీమరపు, భీముడేమో గదతో బాధేస్తున్నాడు, ఎవరి డెసిషన్ ఇక్కడ ఫైనల్ అంటే వీళ్ళు అన్నారు మేము ఇద్దరం కాదండి అది వచ్చారు డి రాజు గారు అంటే ధర్మరాజు గారు ఉన్నారండి. సో అర్జునుడు భీముడు ధర్మరాజు గారు వీళ్ళందరూ మధ్య నేను ప్రయాణం చేసి రాజుగారు ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశారు వాటి ఎక్స్పీరియన్స్ మాకు ఇందులో బాగా ఉపయోగపడింది. కొన్ని కొన్ని కన్ఫ్యూజన్స్ చిన్న చిన్న క్లారిటీస్ కావాల్సి వచ్చినప్పుడు లాస్ట్ మినిట్లో 11th అవర్లో వాటిని సరి చేసి చేయడంలో ఆయన చాలా ఆయన ప్రొడ్యూసర్గా కాదు డైరెక్టర్గా కూడా ఆయన పాత్ర వహించి ఆయన కర్త కర్మ క్రియగా ఈ సినిమాకి వ్యవహరించారు. ఆల్ ద బెస్ట్ రాజుగారు, మనందరికీ కూడా ఈ సినిమా పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.